నువ్వు బాగా నువ్వు అంటే వాచర్ ఆన్ హిస్ వర్క్స్ ఇన్ జనరల్ గా నీకు బాగా నచ్చిన పాటలుగా నువ్వు చెప్పాలంటే అన్ని పాటలు గొప్పవే దాంట్లో డౌటే లేదు ఎవ్రీ సాంగ్ ఇస్ జమ్ ఎవ్రీ సాంగ్ జమ్ కానీ నీకు పర్సనల్గా నీకు బాగా నచ్చిన పాటలు అంటే సడన్గా గా ఉంటే మూడు వేల పాటలు చాలా ఉంటాయి చాలా స్పెసిఫిక్గా లేదు కానీ ఎప్పుడూ ఒప్పుకోదు రోటమ్ ఈజ్ ఆల్వేస్ బీన్ ఆర్ దిస్ థింగ్ ఓకే అంటే మా అందరికి కూడా బాగా ఇష్టమైన పాట అది ఇష్టమైన పాట ఎంతమంది జీవితాలు మార్చిన పాట అది సో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు ఆ పాట గురించి చెప్పడం నాకు తెలుసు దట్స్ వన్ సాంగ్ దట్ ఆల్వేస్ స్ట్రైక్స్ మీ బట్ చాలా 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 పాటలు ఉన్నాయి అయ్యో ఎవ్రీ సాంగ్ మూడు బట్టి సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది కదా ఇప్పుడు మనకి సార్ మూడు ఉందంటే ఒక యాభై సాంగ్స్ ఉన్నాయి ఆయనకి హ్యాపీగా ఉంటే ఒక యాభై సాంగ్స్ ఉన్నాయి మోటివేషన్ కావాలంటే ఒక యాభై సాంగ్స్ ఉన్నాయి డిస్కో పాటలో ఒక యాభై సాంగ్స్ ఉంటాయి డిబేట్లో ఒక యాభై ఉంటాయి సో లైక్ టూ మెనీ సో టూ టూ మెనీ మెనీ సన్ కోసం గుర్తొచ్చింది మనసు అంతా ఆ సినిమా పాటలు అన్నీ అలా వింటూనే ఉంటాం ఒక రోజంతా సన్ గా సాంగ్స్ గుర్తొస్తాయి లేకపోతే నిన్ను నిన్నే పెళ్ళి సాంగ్స్ గుర్తొస్తాయి సో లైక్ అన్ని ఆ సినిమాలో ఉన్న పాటలు అన్నీ ఒక దీంట్లో వెళ్ళిపోతుంటాయి సో సో ఆ రోజంతా మూడు దాంట్లో వెళ్ళిపోతుంది సో ఇన్ జనరల్గా అంటే అతను ఆయన మామూలు అచ్చతెనుగులో మామూలు జనరల్గా ఎటో వెళ్ళిపోయింది మనసు ఈ వేళ నీవు ఏమి చేస్తుంటావు ఇలాంటి మామూలు చాలా అంటే ఆత్రేయ గారి గురించి చెప్పేవారు ఆ రోజుల్లో అంటే మామూలు సరళమైన భాషలో అతి సామాన్యమైన వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా ఆయన రాసేవారని అలాగా మళ్ళీ శాస్త్రి గారు చాలా మామూలు అలవోకమైన మాటలతో రాశారు ఇంకో పక్కనేమో విరించినవి ఎవరికి అర్థం కాదు ఎవరికీ అర్థం కాదు ప్రాక్దేశ ప్రాక్దేశీ పైన దినకరమయూ తంత్రుల పైన జాగ్రత్త విహంగ తతులే వినీల ఖచ్చిబర అది సంథింగ్ లైక్ దట్ అలాంటి రెండు రాశారు నీకు ఏది యాంగిల్ బాగా నచ్చేది నచ్చడంంటే ఉంటుంది సార్ ఇప్పుడు సిచ్యువేషన్ క్యాజువల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఈ పాటలన్నీ అందరికీ పాడుకోవడానికి బాగుంటాయి కానీ బెస్ట్ పాట ఏంటంటే ఆయన పాటల్లో అంత అంత కాంప్లికేట్ విరించినవి నైపు ఈ పాటలు కూడా సోల్ టచ్ అయిపోతుంది సార్ ఆయన పాటలతో అందరికీ ముందు పాట నచ్చుతుంది ఎందుకో తెలియదు కానీ ముందు నచ్చుతుంది వాళ్ళు వాళ్ళు వింటారు ఇప్పుడు కూడా చాలామందికి సిరివెన్ల పాటలు అంటే చాలా ఇష్టం మోస్ట్ ఆఫ్ దెమ్ మీనింగ్ తెలియదు ఇప్పుడు ఎస్ ఇప్పటికీ తెలియదు కానీ చాలా మందికి ఇష్టం ఎందుకంటే అది ఎక్కడో టచ్ అవుతాయి ఆయన పాటలు ఆ వర్డింగ్స్ కానీ ఆ సౌండింగ్స్ కానీ ఆ మీనింగ్ కానీ ఎక్కడో ఇన్ లో ఉన్నది చాలామందికి అది తగులుతుంది కాబట్టి ఆయన పాటలు అంత డెప్త్ కమ్మవుతుంది ఉంటుంది రెగ్యులర్ పాటలు మామూలుగా రోడ్ సైడ్లో కూర్చున్న వాళ్ళు కూడా అలవాటు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు పాడుకోవడానికి వాళ్ళు రిలేట్ అవ్వడానికి చాలా బాగుంటాయి అవును బట్ ఈ సాంగ్స్ ఎక్కువ సోల్ కనెక్ట్ అయ్యే ఉంటాయి అవును అంటే మళ్ళీ మాస్ రాసినప్పుడు కూడా ఏదో లంగావాణి లంగావాణి నేటితో రద్దయిపోని అని చాలా పోయిటిక్ సెన్స్ ఉంటుంది దాంట్లో అవును చాలా పోయిటిక్గా ఉంటుంది అండ్ ఆయన ఇప్పుడు అనే మాట అది ఏంటి ఒక అమ్మాయిని కామెంట్ చేస్తే పక్కకి తిరిగి సిగ్గుపడి నవ్వు వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి కానీ ఇబ్బంది పడేటట్టుగా ఉండకూడదు సో ఆయన పాటల్లో ఉండే రొమాన్స్ కూడా ఎప్పుడు అలాగే ఉంటుంది చిన్నదిగా స్వీట్గా ఉంటుంది సో డౌన్ ది లెవెల్ ఎప్పుడు రాయలేదు ఆయన కదా ఆయన ఆయన రాయలేరు రాయలేరు రాసిన దానికి ఏదో ఒక తెలియని ఒక స్టాండర్డ్ ఉంటుంది రాసిన రాయలేదు ఇప్పుడు మామూలుగా మనం చిన్న చిన్న మాటలు కూడా తప్పుగా తీసుకోవచ్చు మీనింగ్ మనం రాసుకుని మనం బూత్లో వెతుకుందాం అనుకుంటే ప్రతి చిన్న మాటల్లోనూ వెతుకుతాం కానీ రాసిన మీనింగ్లో అయితే ఎప్పుడు వదిలేదు అవును ఆయన రాసిన ఒక పాటల్లో ఏ రోజు మీనింగ్ అసలు ఆయన ఆయన మొట్టమొదటి రాసిన విరి విరించిన ఈ పాట కానీ లేకపోతే శివ మ్యాటని ఆట ఉంది పాట పాట ఉంది పాట కానీ అవన్నీ కూడా ట్రెండ్ సెట్టర్స్ కదా ఆ రోజుల్లో సినిమాలు సక్సెస్ అవ్వడానికే ప్రధాన కారణమైన పాటలు అవి ఆ రోజుల్లో ఆ పాట వల్లే శివ సినిమాకి అందరూ ఏదో స్కూల్కి వెళ్ళినట్టు కాలేజీకి వెళ్ళినట్టు వెళ్ళారు సినిమాకి అండ్ వింటే ఇప్పటికీ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ద సాంగ్ ఇస్ స్టిల్ రిలవెంట్ స్టిల్ రిలవెంట్ స్టిల్ రిలవెంట్ ఎనీ డే రిలవెంట్ ఆ పాట ఇప్పుడు రిలవెంట్ ఎప్పుడు విన్నా కూడా మన కనెక్ట్ అవ్వచ్చు దానికి అందుకని రియాలిటీ అలా ఉంది ఎగ్జాక్ట్లీ అది ఒక సిగ్నేచర్ అయింది కాలేజీ లైఫ్ మీద స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి అయితే ఆయన అంటే అందులో ఆ పాటలో ఎందుకు రిలివెంట్ అంటే సెకండ్ సరణం ఉంటుంది అంటే నాకు ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తులేవు కానీ చదువు రాని వాళ్ళందరూ అందరూ కాలేజీలు పెట్టారు చదువు వచ్చిన వాళ్ళందరూ కాలేజీలో లెక్చరర్లు అయ్యారు సో ఇప్పుడు కూడా ఇంచుమించుగా దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇప్పుడు రాని వాళ్ళందరూ బిజినెస్ పెట్టుకుంటున్నారు చదువు వచ్చిన వాళ్ళందరూ ఆ బిజినెస్లో పని చేసుకుంటారు సో ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన అతడి సినిమాలో ఒక డైలాగ్ రాశాడు ఏంటి మా మహేష్ బాబు మళ్ళీ తిరిగి విలేజ్ కి వచ్చిన తర్వాత సునీల్ అంటాడు అన్నమాట అన్నంటాడు పంతులందరూ సాధుగుణులందరూ స్కూల్ పెట్టిసారు సర్ సాధుగుణులందరితో అదే యాక్చువల్లీ బర్న్ పాట ఉంది పాటలో సెకండ్ చరణంలో అదే ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో అంటే దట్ సో రిలేవెంట్ ఈవెన్ టుడే సింపుల్ పార్ట్ చాలా క్యాజువల్ గా రాశారు కానీ బట్ దట్స్ హౌ ఇట్ ఇస్ చాలా బాయ్ష్ గా ఉంటుంది సాంగ్ గానీ బట్ ఇట్స్ ఏ వెరీ రిలేవెంట్ సాంగ్ టు ఆల్ ఏజెస్ టు ఆల్ జనరేషన్స్ ఆల్ టైమ్స్ టు ఆల్ టైమ్స్ టు ఆల్ టైమ్స్